స్నేహ క్లబ్ 2001లో ప్రారంభమైంది. ద ఫౌండర్ ఈజ్ కేఎస్ భాగ్యరావు గారు. మేము తర్వాత జాయిన్ అయ్యాం. ప్రజెంట్ ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఫర్ ద స్నేహ క్లబ్. మేము అంటే అప్పుడే జోగులు జాయిన్ అయ్యి ఇంకా స్టెబిలైజ్ అవ్వాలని పరిస్థితిలో ఉంటే అసలు స్నేహ క్లబ్కి ఒక ఇనిషియేషన్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అని చూస్తే మూడు నేపథ్యాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే మహారాష్ట్రలో జరిగిన ఒక ఇన్నోవేషన్. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు బట్టి చేంజ్ అవ్వన దాన్ని ఒక్కసారి పూలే గారు తన సొంత ఫ్యామిలీతో ప్రయత్నించి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి సో వాళ్ళకి ఒక కల్చర్ అంటూ తీసుకొచ్చారు. సో పూలే గారు ఇచ్చిన యొక్క నినాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన వచ్చాక దాన్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి జరిగింది. సో ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, ఏంటంటే అది భీమా కోరేగాం. అది కూడా ఒక పెద్ద బ్యాటిల్. ఎందుకంటే మనం భారతీయులం, కానీ మనం భారతీయులం కానీ అందులో భారతీయుల్లో కొంతమంది బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎవరైనా సరే పక్క దేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తారో క్వశ్చన్ వేసుకుంటే మన చరిత్ర మనకు బాగా అర్థమవుతుంది. పక్క దేశానికి, పక్క దేశం పరాయ దేశస్తుడికి వారిలో మనం సహాయపడ్డాం. ఎవరికైనా ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి మన దేశం వాళ్ళు పక్క దేశం చాలా వీళ్ళు జాతి వ్యతిరేకులు కదా, ఏ జాతి భారత జాతి వ్యతిరేకులు అవ్వాలి రియల్గా అయితే. కానీ జాతి కన్నా ఇక్కడ ఇక్కడ చేసే అరాచకమే గొప్పది, ఇక్కడ చేసే అరాచకం క్రూరమైనది కాబట్టి అటు పక్క వెళ్ళాల్సి వచ్చింది. ఏమని అడిగారు వాళ్ళు అంటే మహారాష్ట్రలో భారతదేశంలో అన్నింటికన్నా కూడా బీహారు మహారాష్ట్ర ఇటువంటి స్టేట్స్ చాలా భయంకరంగా ఈ డౌన్గ్రేడెడ్ అంటే కుల అంటే ఒక కులం కన్నా ఇంకో కులం చిన్నది. బీసీలో పెద్ద కులం చిన్న కులం ఉంది, ఎస్సీలో చిన్న కులం పెద్ద కులం ఉంది, ఎస్టీలో చిన్న కులం పెద్ద ఉంది. కులానికి కులానికి అంతరం ఏర్పరిచిన ఒక ఇక్కడ కల్చర్ ఉంది. సో ఆ కల్చర్ వల్ల అక్కడ పేషవాలు అయ్యా మేము మీతో ఫైట్ చేస్తాం, బ్రిటిష్ని పంపించేద్దాం బయటికి, మీరు మాకు ఇక్కడున్న ఈ కట్టుబాట్లు తీసేయండి, మేము ఇలాగ మనుషులమేని అడిగితే మేము ఓడిపోతాం ఓడిపోతాం కానీ మా దేశం వదులుకుంటాం కానీ మీరు మాత్రం కిందకే ఉండిపోవాలని చెప్పి కోరుకున్నారు. అందుకనే మాకు తీసేయకపోతే అటుపక్క వెళ్తామని చెప్పినా సరే ఎవరైనా చేసేది అదే. ఇది ఈ కట్టుబాట్లు తీసేయకపోతే అన్టచబిలిటీ అయితేనేమి, తక్కువ చూడడం అయితేనేమి. ఒక్కొక్కటి ఏంటంటే అప్పట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే బతకాలంటే ఎవరికైనా ఆహారం అవసరం, ఆహారాన్ని లేదా వ్యాపారాన్ని ఒక చేయి తెచ్చేది డబ్బు అనేది ఒక చానాకాలం కొన్ని వేల సంవత్సరాల పాటు ఇన్వెంట్ చేయబడింది. సో డబ్బుని అడిగినప్పుడు ఏమైంది, నార్మల్గా కూడా వాళ్ళు పరిస్థితి ఏంటంటే మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఈ లావాదేవీల్లో మేము రానివ్వం. ఎందుకు రానివ్వం అంటే రియల్గా మనకు కావాలంటే మీకైతే 10 రూపాయలు వడ్డీ, మా కులం వాడికైతే 1 రూపాయి వడ్డీ. సో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఒకటి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు ఇది. ఎస్ అది వచ్చిందండి, మేమేం చేస్తాం, అది కల్చర్, అది మా బ్లడ్లో ఉన్నది, మీ బ్లడ్లో ఉన్నది. ఎందుకు వచ్చిందని చాలా ఎక్కువ మంది చెప్తారు, నేనంతా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ దేశంలో అమెరికాలోనూ మిగతా దేశాలు కూడా బానిసత్వం ఉంది, కానీ ఈ దేశంలో ఇంకా కూడా అది బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేంత వరకు కొనసాగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాక ఎస్ ఈ దేశంలో ఒక ప్రాబ్లం ఉంది. ఈ దేశంలో కులాల విడిపోవడం బట్టి ప్రొడక్టివిటీ లేదు. ఈ దేశం డెవలప్ అవడానికి అవ్వకపోవడానికి కారణం ఈ దేశంలో ప్రొడక్టివిటీ లేదు. కానీ ఇవాళ చూస్తే బాబాసాహెబ్ రాజ్యాంగం రాశాక దాన్ని మారిన తర్వాత ఇవాళ 5th richest country, 5th GDP ఉన్న కంట్రీ భారతదేశం. ఇవాళ ఫస్ట్ అమెరికా ఉంది, నెక్స్ట్ చైనా ఉంది, కానీ ఇవాళ 5th వచ్చాం. ఒకప్పుడు అసలు ఇండియా అనేది ఒక ఎక్కడో ప్రపంచ పటంలో లేని లేదు, కానీ ఇవాళ ఉన్నది. ఎందుకు వచ్చిందంటే ఆయన ఆలోచన వల్ల వచ్చింది. ఎందుకంటే అందరూ అనుకుంటారు బాబాసాహెబ్ ఎస్సీలకి బీసీలకి మాత్రమే చేశాడు, ఆయన ఆలోచన విధానం వల్లే ఎస్సీలకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయబడ్డది, ఆయన ఫైట్ అవుట్ చేయడం లేడీస్కి వచ్చింది, ఆయన ఫైట్ అవుట్ చేయడం వల్లే బీసీలకి
ఆయన పునాది వేయబట్టే మండల కమిషన్ దాకా వచ్చేది రిజర్వేషన్ ఇవ్వబడదని అనుకుంటారు. కానీ ఈ ఎస్సీలకి బీసీలకి అంబేద్కర్ చేసింది మాత్రం మ్యాక్సిమం అయితే 4-5 ఆర్టికల్సే. వీ కెన్ సే కొంతమంది లెక్కలు వేస్తే 7% అంటారు, 6-7% మాత్రమే చేశారు. కానీ 93% ఈ దేశంలో ఉన్న ఓసీలకు కానీ, దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రజలకు కానీ, దేశ జనాభాగా రిజర్వ్ బ్యాంక్ కానీ ఈ దేశం ఎలా బాగుపడాలా, ఇంకా చెప్పాలంటే వన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత, కాన్స్టిట్యూషన్ అయిన తర్వాత అని మొట్టమొదటి ప్రొడక్షన్ ఎలాగా దేశం బాగుపడాలి, ఎలాగా నిర్మించబడాలని చెప్పి ప్రాజెక్టులు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ కూడా చేశారు. సో చరిత్ర అంతా నేను వెళ్ళట్లేదు. సో మాకు ఇన్స్పిరేషను బాబాసాహెబ్, ఆయన గురువైన పూలే. సో ఆయన ఒకటే చెప్పాడు ఆగ్రాలో 1956 థింక్ March 18. సో నేను రిజర్వేషన్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొంతమంది చదువుకొని, విదేశాలు కూడా కొంతమంది పంపుతాడు, చదువుకొని వాళ్ళు వాలంటరీగా వచ్చి ప్రజలకి డబ్బు ఇవ్వక్కర్లా, వచ్చి వాళ్ళ నాలెడ్జ్ని పంచి వాళ్ళు కలిసి అసలు ఏం చేయాలి, ఇప్పుడు వరకు జరిగింది ఏంటి, ఏం జరగాలి, ఏం చెయ్యాలి, ఒక మార్గ నిర్దేశం చేస్తారని కోరుకున్నాను నేను. అది జరగలేదు కాబట్టి నేను బాధపడుతున్నానని చెప్పాను. చాలా మనసు బాధపడ్డాడు. అదే ఇన్స్పిరేషను మా స్నేహ క్లబ్ ప్రారంభడానికి. 1956లో బాబాసాహెబ్ గారి స్పీచ్ మా యొక్క స్నేహ క్లబ్ ప్రారంభోత్సవానికి స్టార్ట్ చేయడానికి ఇది చెప్పారు. సో భాగ్యరావు గారు అదే చెప్తారు మనకు. ఆయనే ఆయన అంటే చదువుకొని ఎవరి మట్టుకాలు ఇండిపోతే ఇవాళ ఆఫీసర్లుగా ఉన్నాం మేము. సో ఆయనైతే ఐఆర్ఎస్ భాగ్యరావు గారు. సో సొంతంగా ఉంటే చాలా సంపాదించుకోవచ్చు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది డీజీఎం ఇన్ వన్ హెచ్పిసిఎల్ ఆర్గనైజేషన్. మా ఇండిపెండెంట్గా ఉండిపోతే మేము ఎంతో కొంత సంపాదించుకొని హ్యాపీగా ఉండొచ్చు. అలా కాకుండా అంటే మేము ఒక్కలే ఉండిపోతాం. ఒక చరిత్రలో చూస్తే ఏంటంటే ఒక గ్రూప్ అనేది విడివిడిగా ఉంటే ఈజీగా కూలిపోతుంది, అలా కాకుండా కలిసి కట్టుగా ఉంటే, కలిసి కట్టుగా ఆలోచిస్తే, అంటే ఇట్స్ ఆల్ థింక్ ట్యాంక్గా ఉపయోగపడితే, ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని ముందుగా వెళ్ళగలిగితే, ఎప్పుడైతే ముందుకు వెళుతుందో కొత్త ఆలోచన. ఎందుకంటే సోషల్ కల్చర్ మారిపోతూ ఉంది. ఒక చెప్పుకోవాలంటే చార్లెస్ బాబేజ్ అనేది ఆయన కనిపెట్టిన తర్వాత, కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత, ఇంటర్నెట్ అనేది వచ్చిన తర్వాత 1997 నుంచి, ఒకప్పుడు ఇండియా అలూఫ్లో ఉన్నది, ఇవాళ అందరితో కలిసిపోయింది కాబట్టే వివర్ ద 5th జీడిపి హయ్యెస్ట్ దీనిలో ఉన్నాం. కానీ ఇవాళ టోటల్గా కూడా ప్రపంచం కుగ్రామం అయిపోయింది ఇంటర్నెట్ కనిపెట్టాక. ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే మనకన్నా లేటెస్ట్గా వెళ్ళిన ఇంగ్లాండ్ వాళ్ళు అమెరికాకి వెళ్ళి దే ఆర్ సూపర్ పవర్స్ అయిపోయారు. అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళు పక్కపక్క రాష్ట్రాల నుంచి లేకపోతే వేరువేరుగా వెళ్ళిన వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి దే బికమ్ సూపర్ పవర్స్. ఎందుకు అయ్యారు? ఇప్పటికీ మనకన్నా వాట్ ఇస్ ఇట్ డైవర్సిఫైడ్ కల్చర్ అమెరికాది. అమెరికా స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డైవర్సిఫైడ్ కల్చర్. స్టిల్ వాళ్ళు నంబర్ వన్ అలా అయిపోయారు. అవడానికి కారణం రెండు మనకు కనబడతాయి. ఒకటేందంటే మన క్యాస్ట్ సొసైటీ, మన రిలీజియన్ సొసైటీ. ఎందుకంటే మన దేశం ఒకప్పుడు 30 కోట్ల ఉన్నది, ఇప్పుడు 130 కోట్ల మంది జనాభా ఉన్నాం. కానీ 130 కోట్లు జనాభాకి కానీ 33 కోట్ల జనాభా కానీ 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 33,000 కోట్ల కన్నా ఇంకా ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. మనకున్న నమ్మకాలు కానీ, మనకున్నది నెగటివిజం కానీ ఎవరికి లేదు. సో ఆ నెగటివ్ కాకుండా పాజిటివ్గా ఎలా వెళ్ళాలా అంటే స్నేహ క్లబ్ మెయిన్ ఆశయం ఏంటంటే డోంట్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు ఫైటింగ్ చేయడం ఒక మన ప్రధాన బాధ్యత తీసుకోకుండా, అసలు పక్కన ఫైటింగ్ అనేది నేచర్ కాకుండా నువ్వు ఎలా డెవలప్ అయితే ఆటోమేటిక్గా కూడా, ఇప్పుడు ఒక నాకన్నా వాడు పెద్దవాడుగా ఉండి మనం విమర్శించే బదులు మనం వాడికన్నా పెద్దగా డెవలప్ అయ్యి చూపిద్దాం అనేది మా కాన్సెప్ట్. ఎప్పుడైతే ఒక ఎయిమ్, ఆశయాన్ని పెద్దదిగా పెట్టుకుంటామో ఆటోమేటిక్గా కూడా మీ పాజిటివ్నెస్ వల్ల మీరు దాన్ని చేయగలుగుతారు. అంటే ఎప్పుడు కూడా కొత్త ఇన్నోవేషన్, కొత్త దానికి లేదా మన సంస్థ మనకు ఇప్పుడు ఇవాళ పక్రమాలు చూసి మనం నేర్చుకోవాల్సింది కొంత ఉంది. అలాగే కల్చర్ని బాగుపరచడం అవసరం ఉంది. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ మనకు కావాలి. మన మీడియా అనేది మనకు ఉండాలనేది ప్రజెంటు 15
స్నేహ క్లబ్ తర్వాత ఆల్మోస్ట్ 15 ఆర్గనైజేషన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా దుస్ ఆర్ ద పిల్లర్స్ ఫర్ ద టు డెవలప్మెంట్ ఎనీ ఆర్గనైజేషన్. సో మేమైతే స్టార్ట్ చేసిన తర్వాత సో నీడ్స్ ఏమున్నాయి, సెకండ్ డే వచ్చింది మ్యారేజ్ బ్యూరో. మ్యారేజ్ బ్యూరో అనేది వన్ ఆఫ్ ద నీడ్ మనకు. అలాగే మ్యాక్స్ అనేది ప్రజెంటు, అలాగ చిట్ ఫండ్స్ ఇవన్నీ వచ్చినాయి. స్నేహ క్లబ్ అయితే మాత్రం ఒకసారి స్టార్ట్ చేశాక ఫస్ట్లో ఇనీషియల్గా అందరం వెళ్ళేవాళ్ళం, కానీ ప్రజెంట్ అయితే మాత్రం ప్రతీ నెల అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఏదో ఒక జిల్లాలో కనీసం 4-5 ప్రోగ్రామ్స్ ఛారిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే ఒకసారి ఇనిషియేట్ చేసాం, మూవ్ చేసిన తర్వాత యాజ్ ఏ చైన్ రియాక్షన్ జరిగిపోతూ ఉంది. సో ఇది ఎవరు కూడా స్పెసిఫిక్గా కూడా చెప్పింది, అంటే ఒక్కసారి స్ఫూర్తిని రగిలిస్తే అది కంటిన్యూగా అవుతుంది. సో మా ఆశయం ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 స్టేట్స్లో కూడా ప్రతి మండలానికి, మండలం వరకు కూడా క్లబ్ తీసుకెళ్లాలని. ఎప్పుడైతే మీ నెట్వర్కింగ్ అనేది ఎప్పుడు ఎవరికైతే నెట్వర్క్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా కూడా ఈ కంట్రీని రూల్ చేయగలుగుతారు. నంబర్ 1 రియల్గా కూడా, అంటే నెట్వర్కింగ్ పెరిగితే మీకు ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్తన్ అవుతారు, కల్చర్గా స్ట్రెంగ్తన్ అవుతారు, మాట్లాడడం స్ట్రెంగ్తన్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఏంటి వస్తుంది అక్కడ, ఏం జరుగుతుంది అనేది, అంటే నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఆఫీస్లో అంటే నేను నా క్యాస్ట్ కూడా కొంతమంది తెలియదేమో, వాళ్ళు పిలిచి చెప్తున్నారు 2 ఎగ్జాంపుల్స్. అంటే నాకు మా మిస్సెస్ జరిగిందో చెప్తాను. నాకైతే అక్కడ స్థలాలు, అక్కడ డెవలప్మెంట్ రోడ్ డ్రాప్ అవుతుందంటే మీకు స్థలాలు వస్తాయి, తక్కువగా ఉంది ప్రజెంట్ మీకు కొనుక్కుంటారా, ఒక ఎగ్జాంపుల్. సో అది ఎక్కడ ఎలా వచ్చిందంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండడం వల్ల వచ్చింది. అదొక ఇట్ ఇస్ ఏ నేచర్ ఆఫ్ పాజిటివ్నెస్, అంటే డెవలప్మెంట్కి ఉపయోగపడేది. రెండోది మా మిస్సెస్కి ఒకటి వచ్చింది, నా ప్రజెంట్ ఏం చేస్తున్నారమ్మా, మా ఆయన ఎంప్లాయీ అండి, ఆయన ఒక దీంట్లో ప్రజెంట్ డీజీఎమ్ము. సో ప్రజెంట్ నేను ఖాళీగా ఉన్నాను, ఎందుకమ్మా ఖాళీగా ఉండడం, మీకు ఫలాంటి చోట ఖాళీగా ఉందమ్మా ఒక షాపు, సో మీరు సోన్సో కమ్యూనిటీ కదా, మీరు వచ్చి తీసుకోండమ్మా, మాకు ఫైనాన్స్ కూడా ఏం లేదండి, మేము పెట్టలేదు. లేదు అక్కర్లేదమ్మా, నేను చెప్తానమ్మా, మీకు షాప్ ఏర్పాటు చేస్తాను, మీకు కిరాణా సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తాను, మీరు స్టెబిలైజ్ అయిన తర్వాత కట్టెడ్ నేను ఏర్పాటు చేస్తానమ్మా, మీకు అప్పటివరకు వడ్డీ కూడా లేదని చెప్పాడు. సో దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. రియల్ వి లైక్ ద పీపుల్, వాళ్ళు వాళ్ళ పేర్లు కమ్యూనిటీ చెప్పదలుచుకోలేదు నేను, బట్ వి లైక్ ద పీపుల్ హూ సపోర్టెడ్ దే థాట్ దట్ దేర్ కమ్యూనిటీ. వాళ్ళు మమ్మల్ని ఆ కమ్యూనిటీ కాబట్టి అనుకున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ లేకుండా, అంటే ఒక సోర్స్ చూపించారు, బిజినెస్ చూపించారు, ఇంత ఇన్కమ్ వస్తుంది కూడా చూపించారు. అంటే చదువుకొని ఉద్యోగం సంపాదించాలంటే ఈ భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా అంతా కూడా లైవ్లీహుడ్ అంతా కూడా బిజినెస్ మీదే ఉంది, బిజినెస్ మీద ఉంది, మన కల్చర్ మీద ఉంది, లేకపోతే ఉన్న అన్ని రంగాల్లో కూడా మన వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. సో మా చివరిగా నేను చెప్పొచ్చేదంటే స్నేహ క్లబ్ అనేది ప్రతి చోట కంటిన్యూగా యాక్టివిటీ జరుగుతుంది. ఇప్పటివరకు కూడా మేము దాదాపు ఆల్మోస్ట్ 30 lakhs పీపుల్ వరకు కూడా రీచ్ అయినాం పీపుల్కి సర్వీస్లో, 13 lakhs వరకు కూడా రీచ్ అయినాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కూడా, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్లోనే, అంటే ఒక చిన్నగా స్టార్ట్ అయింది. ఫస్ట్లో అయితే వీ స్టార్టెడ్ విత్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 300 rupees పర్ మంత్, అలా మొదలుపెట్టింది. ఇవాళ దట్ అమౌంట్ హ్యాస్ రీచ్డ్ మోర్ దాన్ క్రోర్స్, 8-9 crores దాటిపోయింది. అంత సర్వీస్ చేయగలిగాం. సో ఇది కంటిన్యూ చేస్తామని, ఇంకా ఇలా ఇటువంటి చేయాలని. అలాగే ఎప్పుడైతే మాకు ఈ మనకు మన ఆర్గనైజేషన్ మనకు ఉంటాయో మాస్టర్కి టీవీ, సో ఈ ప్రజెంట్ మీడియా అనేది కూడా మనకున్న కార్యక్రమాలను కానీ, లేకపోతే మనకున్న యూనిటీని కానీ, లేకపోతే మనకున్న కల్చర్ని కానీ చెప్పుకోవాలి, అందరికి రీచ్ అవ్వాలంటే మీడియా అనేది డెఫినెట్గా అవసరం. సో ఇది అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా స్నేహ కలుపు తరపున. సో మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.